Hello friends, nenu mi madhavi. Welcome to my channel. And ivala mana shirshike emiti daiva darshanam. Ivala manam telusukone boye alayam Mopi Devi alayam. Subrahmanyeswara Swami Valli Devasena sametanga swayambuga kolivai korina korkelu teerche kongu bangaranga bhaktula poojalni andukuntunna kshetram Mopi Devi. Ee swami darshanam ఆరాధనా సర్వదోషాలను పోగొట్టి శుభాలను కలిగిస్తుందని భక్తుల నమ్మకం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో భక్తులు పాలాభిషేకం నాగప్రతిష్టకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మోపిదేవి కృష్ణా జిల్లాలోని మోపిదేవి గ్రామంలో కనిపించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. స్వామి సంతానమూర్తిగా శివుడి రూపంలో కొలువు తీరిన ఏకైక శివక్షేత్రం ఇదే కావడం విశేషం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు భక్తుల పాలిట కొంగు బంగారమని చెబుతారు. సంతానం లేనివారు, వివాహం కానివారు, కంటి వినికిడి సమస్యలు ఉన్నవారు, శత్రుభయంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవన్నీ పోతాయని అంటారు. నాగుల చవితి రోజున లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడున్న పుట్టకు విశేష పూజల్ని నిర్వహించే వేడుకను చూసేందుకు రెండు కళ్ళు చాలవంటారు. చల్లపల్లి రాజవంశంలోని వారు ట్రస్టీగా వ్యవహరిస్తున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ గర్భగుడిలో పాము పుట్ట మీద శివలింగం ఉంటుంది. ఈ పుట్టలో పాలు పోయడంతో పాటు నాగప్రతిష్ఠ చేయడం, ఇక్కడున్న నాగవల్లి చెట్టు దగ్గర ముడుపులు కట్టడం వంటివి చేస్తారు. అదేవిధంగా నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, రథసప్తమి రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇక్కడ పూజలు నిర్వహిస్తే మనోవ్యాధులు దూరమవుతాయని భక్తుల నమ్మకం. ఈ మోపిదేవి ఆలయం విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలోనూ, మచిలీపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకునేవారు విజయవాడ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వచ్చేవారు మచిలీపట్నం కానీ రేపల్లి స్టేషన్లో కానీ దిగొచ్చు. ఫ్రెండ్స్, ఎవరికైతే సంతాన సమస్య ఉందో అండ్ పెళ్ళి ఇంకా కావట్లేదు, లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. అక్కడ నాగ పడిగలు కూడా అమ్ముతారండి. అది కనుక మనం పుట్టలో కనుక వదిలితే మనకి మంచి ఫలితం ఉంటుంది అంటారు. అందుకే ఒక్కసారి తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని దర్శించండి. అలాగే భార్య భర్తల మధ్యలో కీచులాటలు సమస్యలు ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఈ ఆలయాన్ని దర్శించాక చక్కగా సంసారాలు చేసుకుంటున్నారండి. ఏ గొడవలు లేకుండా మీకు కనుక ఈ దైవదర్శన శీర్షిక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.